హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్న కేవీ టెక్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చాలా మటుకు అయితే కాల్స్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం కదా కాల్స్ రిసీవ్ చేసుకోముందు మన స్క్రీన్ మీద స్కైప్ అని లేదా డబల్ క్లిక్ అయితే క్లిక్ అయితే చేస్తాం కాబట్టి ఆ విధంగా తీసుకొని మన హెడ్ కార్డ్ ఎయిర్ కార్డ్ అయితే పెట్టుకోవడం వల్ల మనకి మాటలు అనేది వినిపిస్తాయి కదా ఆ విధంగా కాకుండా మనకైతే మొబైల్స్లో ఒక ట్రిక్ అయితే ఉంది బట్ ఆ ట్రిక్ ఏంటంటే మన మొబైల్లో ఒక కాల్స్ అనేది వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం మొబైల్ అనేది తీసుకొని హెడ్ కడ హెయిర్ కడ పెట్టుకున్నట్లయితే మన కాల్ అనేది రిసీవ్ అవుతుంది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది మనం మాట్లాడవచ్చు అలాంటి దానికోసం అయితే ప్లే లో చాలా యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ విధంగా కాకుండా మన మొబైల్లోనే ఒక ఆప్షన్ అయితే ఉంది ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది విధంగా నెక్స్ట్ వచ్చేసి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి దయచేసి మా వీడియోని ఒక హండ్రెడ్ లైక్స్ అయితే అనుకుంటున్నాను మీరు లైక్ చేయండి అదేవిధంగా మీ మొబైల్లోని ఆప్షన్ ఉంటే ఉందని లేకుంటే లేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందైతే నేనైతే మెనో ఆప్షన్స్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను మెనో ఆప్షన్స్ అంటే మెనో ఆప్షన్స్ కాదు నేనైతే సెట్టింగ్ అయితే తీసుకుంటున్నా మనం మెనూ తీసుకున్న బట్ టాప్లో తీసుకున్న మనకైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది సెట్టింగ్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్చ్బార్లో ఏయుని సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి కదా సెట్టింగ్స్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి మనకి ఆరో ఆప్షన్ వచ్చేసి ఆటో ఏర్ పికప్ కాల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా నేను అనేది ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి ఎనేబుల్ అయితే ఉంది ఇప్పుడు డిసేబుల్ చేశాను కదా ఈ విధంగా అయితే ఆటో ఎయిర్ పికప్ కాల్స్ అని ఉంది కదా దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు డౌట్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు పక్కన ఉన్న మొబైల్ తీసుకొని ఒక కాల్ చేసి హెడ్ కడ ఎయిర్ కార్డ్ అయితే పెట్టుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది కాల్ అనేది ఆటోమేటిక్గా రిసీవ్ అయితే అవుతుంది మాట్లాడడానికి చూడండి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దయచేసి మా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి